శాంతి. తేదీ 12/2/2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, సంపాదనపై మీకు చాలా ఆసక్తి ఉండాలి. ఈ చదువులోనే మీకు సంపాదన ఉంది. ప్రశ్న: జ్ఞానం లేకుంటే సంతోషం కలిగించు ఏ విషయం కూడా విఘ్న రూపంగా అవుతుంది. జవాబు: సాక్షాత్కారం అవ్వటం సంతోషించు విషయమే, కానీ యథార్థ జ్ఞానం లేకుంటే ముందుకంటే ఎక్కువగా తికమక పడతారు. ఎవరికైనా తండ్రి సాక్షాత్కారం జరిగిందనుకోండి, బిందువు కనిపించిందనుకోండి, ముందుకంటే ఎక్కువగా తికమక పడతారు. అందువలన జ్ఞానం లేని సాక్షాత్కారం వలన ఏ లాభమూ ఉండదు. ఇందులో ఇంకా ఎక్కువగా మాయ విఘ్నాల్ని కలిగిస్తూ ఉంటుంది. చాలామందికి సాక్షాత్కారాల వలన అసత్య నశ కూడా పెరుగుతుంది. పాటుంది, అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు, కొత్తవారు కూడా విన్నారు, పాతవారు కూడా విన్నారు, కుమారులు కూడా విన్నారు. ఇదొక పాఠశాల. పాఠశాలలో ఏదో ఒక భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. అక్కడ అనేక రకాల భాగ్యం ఉంది. కొంతమంది సజ్జనులుగా, కొంతమంది బ్యారిస్టర్లుగా తయారయ్యే భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. భాగ్యాన్ని లక్ష్యమని అంటారు. భాగ్యాన్ని తయారు చేసుకోకుండా పాఠశాలలో ఏం చదువుకుంటారు? మనం కూడా మన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచం కొరకు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఈ రాజయోగం నూతన ప్రపంచం కొరకు, ఆ విద్య పాత ప్రపంచం కొరకు. వారు పాత ప్రపంచం కొరకు బ్యారిస్టరు, ఇంజనీరు, సర్జన్ మొదలైన వారిగా అవుతారు. ఈ పాత ప్రపంచానికి ఇక చాలా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. అది కూడా సమాప్తి అయిపోతుంది. ఈ భాగ్యము ఈ మృత్యులోకం కొరకు లేక ఈ జన్మ కొరకు మాత్రమే. మీరు ఈ చదువు నూతన ప్రపంచం కొరకు. నూతన ప్రపంచం కొరకు మీరు భాగ్యాన్ని తయారు చేసుకొని వచ్చారు. నూతన ప్రపంచంలో మీకు రాజ్యభాగ్యం లభిస్తుంది. చదివించేవారెవరు? అనంతమైన తండ్రి. వారి నుండే వారసత్వాన్ని పొందుకోవాలి. డాక్టర్ ద్వారా డాక్టర్ వారసత్వము ఈ జన్మ కొరకు పొందుతారు. ఒక వారసత్వమేమో తండ్రి నుండి లభిస్తుంది, చదువు ద్వారా మరొక వారసత్వం లభిస్తుంది. వృద్ధులైనప్పుడు గురువుల్ని ఆశ్రయిస్తారు. ఏం కోరుకుంటారు? మాకు శాంతిధామానికి వెళ్ళే శిక్షణ ఇవ్వమని అడుగుతారు, సద్గతినివ్వమంటారు, ఇక్కడి నుండి శాంతిధామానికి తీసుకుని వెళ్ళమంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, టీచర్ నుండి కూడా ఈ జన్మకు వారసత్వం లభిస్తుంది. అది కూడా ఒక్క జన్మ కొరకు. కానీ గురువు ద్వారా అది కూడా లభించదు. టీచర్ ద్వారా చదువుకొని ఏదో కొంత వారసత్వం పొందుతారు. టీచరు కుట్టు టీచర్గా కావచ్చు, ఎందుకంటే జీవనాధారమైతే కావాలి కదా. తండ్రి వారసత్వం లభించినా మళ్ళీ చదువుకుంటారు, సొంతంగా సంపాదించుకోవాలి అనుకుంటారు. గురువు ద్వారా ఏ సంపాదన జరగదు. కొంతమంది గీత మొదలైనవి బాగా చదువుకొని దానిపై ఉపన్యసిస్తారు. ఇవన్నీ అల్పకాలిక సుఖం కొరకు. ఈ మృత్యులోకము ఇక కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. పాత ప్రపంచం సమాప్తి అవ్వనున్నది. మనము నూతన ప్రపంచ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది. తండ్రి ఇచ్చిన ఆస్తి కానీ సంపాదించిన ఆస్తి కానీ అంతా భస్మమైపోతుంది, చేతులు ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు నూతన ప్రపంచం కొరకు సంపాదించుకోవాలి. పాత ప్రపంచంలో మనుషులు ఈ సంపాదనను చేయలేరు. నూతన ప్రపంచం కొరకు సంపాదన చేయించువారు శివబాబా ఒక్కరే. నూతన ప్రపంచం కొరకు భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు మీరిక్కడికి వచ్చారు. ఆ తండ్రే మీకు తండ్రి, టీచర్, గురువు.
వారు సంగం యుగంలోనే వస్తారు. భవిష్యత్తు కొరకు సంపాదించడం నేర్పిస్తారు. ఈ పాత ప్రపంచం ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఈ ప్రపంచంలోని మనుషులకి తెలియదు. నూతన ప్రపంచం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. వీరు గొప్పలు చెప్తున్నారని వారంటారు. ఇలా అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. నూతన ప్రపంచం కొరకు శివబాబా మనకు తండ్రి, టీచరు, గురువుగా అయ్యారని పిల్లలైన మీకు తెలుసు. శాంతిధామము సుఖధామంలోకి తీసుకుని వెళ్లేందుకు తండ్రి వచ్చారు. కొంతమంది భాగ్యాన్ని తయారు చేసుకోరు, అనగా వారు ఏమాత్రం అర్థం చేసుకోలేనట్లే. ఒకే ఇంటిలో స్త్రీ చదువుకుంటుంది, పురుషుడు చదవరు, పిల్లలు చదువుకుంటారు, తల్లి తండ్రి చదువుకోరు, ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రారంభంలో కుటుంబం అంతా వచ్చారు, కానీ మాయావి తుఫాను తగులుతూనే ఆశ్చర్యవంతులై విన్నారు, వర్ణించారు, తండ్రిని వదిలి వెళ్ళి ఆశ్చర్యంతో వింటారు, తండ్రి వారిగా అవుతారు, చదువుకుంటారు. అయినా డ్రామా విధి అని ఒక గాయనం కూడా ఉంది. స్వయంగా తండ్రి కూడా హాయ్ మాయా, హాయ్ డ్రామా అని అంటారు. అంతా డ్రామాలో ఉంది కదా. స్త్రీ పురుషులు ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటారు. పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ అది లేదు. ఇక్కడ విడాకులు ఇవ్వలేరు. సత్యమైన సంపాదన చేయించేందుకే తండ్రి వచ్చారు. తండ్రి ఎవరినీ కూడా అగాధంలోకి తొయ్యరు కదా. మన తండ్రి పతిత పావనుడు, దయాహృదయుడు. తండ్రి వచ్చి దుఃఖం నుండి ముక్తినిప్పిస్తారు, మార్గదర్శకులై వెంట తీసుకుని వెళ్తారు. నేను మిమ్మల్ని మా వెంట తీసుకొని వెళ్తానని ఏ లౌకిక గురువులు చెప్పరు. ఇటువంటి గురువుని ఎప్పుడైనా చూచారా? ఎప్పుడైనా విన్నారా? మీరు శరీరం వదిలితే మీ శిష్యులందరినీ మీ వెంట తీసుకొని వెళ్తారా అని మీ గురువుల్ని అడగండి. నేను నా వెంట తీసుకొని వెళ్తానని ఏ గురువు చెప్పరు. ఇది జరగదు. బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని అందరినీ నిర్వాణధామానికి, ముక్తిధామానికి తీసుకొని వెళ్తానని ఎవరూ చెప్పరు. మమ్మల్ని మీ వెంట తీసుకొని వెళ్ళండి అడిగే శిష్యులు కూడా లేరు. శాస్త్రాలలో భగవాను వాచ, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దోమల గుంపుల వలె అందరూ వెళ్తారు. సత్యుగంలో మనుషులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కలియుగంలో అనేక మంది ఉన్నారు. శరీరాన్ని వదిలి మిగిలిన ఆత్మలు లెక్కాచారాన్ని చుక్తా చేసుకొని వెళ్ళిపోతాయి. తప్పక వెళ్ళవలసిందే. ఇంతమంది మనుషులు ఉండలేరు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు బాగా తెలుసు. ఈ శరీరాన్ని వదిలే తీరాలి. మీరు మరణిస్తే ప్రపంచం మీకు మరణించినట్లే. స్వయాన్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఈ పాత ప్రపంచాన్ని వదిలే తీరాలి. ఈ ప్రపంచమంతా పాతదైపోయింది. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు పాత ఇంట్లో కూర్చొని ఈ ఇల్లు నా కొరకే తయారవుతుందని భావిస్తారు కదా. బుద్ధి నూతన ఇంటి వైపుకు వెళ్తుంది. ఇందులో ఫలానా కట్టుకోవాలి, ఈ పని చేయించాలి అని అనుకుంటారు. పాతదాని నుండి మమకారము కొత్త ఇంటి వైపుకు వెళ్తుంది. అది హద్దులోని విషయము. ఇది అనంతమైన ప్రపంచానికి చెందిన విషయం. పాత ప్రపంచంపై గల మమకారాన్ని తొలగించుకొని నూతన ఇంటి వైపు జోడించాలి. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుందని మీకు తెలుసు. నూతన ప్రపంచం అంటే స్వర్గం. అందులో మనం రాజ్య పదవిని పొందుతాము, ఎంతగా యోగం చేస్తాము, జ్ఞాన ధారణ చేస్తాము, ఇతరులకి తెలియచేస్తాము, అంత సంతోషం యొక్క పాదరస మీటరు పైకెక్కుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. మనము స్వర్గంలో 21 జన్మల వారసత్వాన్ని పొందుతాము. ధనవంతులుగా అవ్వటం మంచిదే కదా.
దీర్ఘాయువు లభించడం కూడా మంచిదే కదా. సృష్టి చక్రాన్ని ఎంతగా స్మృతి చేస్తారు, ఎంతమందిని మీ సమానంగా చేస్తారో అంత లాభం ఉంటుంది. రాజులుగా అవ్వాలంటే ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి. ఎగ్జిబిషన్లో చాలామంది వస్తారు, వారంతా ప్రజలుగా అవుతారు. ఎందుకంటే ఈ అవినాశి జ్ఞానము నశించదు. పవిత్రులై పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని బుద్ధికి తోస్తుంది. పురుషార్థం ఎక్కువగా చేస్తే ప్రజల్లో ఉన్నత పదవి పొందుతారు, లేకుంటే ప్రజల్లో తక్కువ పదవిని తీసుకుంటారు. నెంబర్ వారీగా ఉంటారు కదా. రామరాజ్య స్థాపన జరుగుతూ ఉంది, రావణ రాజ్యం వినాశనం అయిపోతుంది. సత్యుగంలో దేవతలు మాత్రమే ఉంటారు. బాబా తెలియచేస్తున్నారు, స్మృతి యాత్ర ద్వారా మీరు సత్వ ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. అధిపతులనగా రాజులు ప్రజలు అందరూ వస్తారు. ప్రజలు కూడా మా భారతదేశం అత్యంత ఉన్నతమైనదని అంటారు. భారతదేశం నిజంగా అత్యంత ఉన్నతంగా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయిపోయింది. ప్రాచీన భారతదేశము అన్నిటికన్నా ధనవంతంగా ఉండేది. భారతవాసీలైన మనము దేవీ దేవతా కులానికి చెందినవారమని మీకు తెలుసు. ఇతరులెవ్వరిని దేవతలని అనరు. ఇప్పుడు కన్యలైన మీరు చదువుకుంటున్నారు, తర్వాత ఇతరులకి తెలపాలి, మనుషులకి తెలియచేయాలి కదా. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. వీరు ఈ పదవిని ఎలా పొందారో మీరు రుజువు చేసి చెప్పగలరు. తిది తారీఖుల సహితంగా మీరు రుజువు చేయగలరు. ఇప్పుడు మీరు మళ్ళీ శివబాబా నుండి ఈ పదవిని పొందుతున్నారు. ఆ చిత్రం కూడా ఉంది. శివుడు అనగా పరమపిత పరమాత్మ. తండ్రి అంటున్నారు, బ్రహ్మ ద్వారా మీకు యోగ బలం వలన 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. సూర్యవంశీ దేవీ దేవతలుగా విష్ణుపురానికి యజమానులుగా అవ్వగలరు. శివబాబా దాదా అయిన బ్రహ్మ ద్వారా ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు. మొదట ఇతని ఆత్మ వింటుంది, ఆత్మనే ధారణ చేస్తుంది. ముఖ్యమైన విషయమే ఇది. శివుని చిత్రాన్ని చూపిస్తారు. ఈ చిత్రము పరంపిత పరమాత్మ శివునిది. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతనంలోని దేవతలు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడ ఉండాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు బీకేలు అనేక మంది ఉన్నారు. ఎంతవరకు బ్రహ్మకు పిల్లలుగా అవ్వరు, అంతవరకు బ్రాహ్మణులుగా అవ్వరు. కనుక శివబాబా నుండి వారసత్వం ఎలా తీసుకుంటారు? గర్భం నుండైతే జన్మ తీసుకోలేరు. ముఖవంశావళి అన్న గాయనం ఉంది కదా. మేము ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి వారమని మీరు అంటారు. అక్కడ గురువులకు శిష్యులుగా ఉంటారు. ఇక్కడ మీరు తండ్రి, టీచర్, సద్గురువు అని ఒక్కరినే అంటారు. అది కూడా ఇతనిని అంటే బ్రహ్మను అనరు. నిరాకార శివబాబాని అంటారు. వారు జ్ఞానసాగరులు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. టీచర్ కూడా నిరాకారులే. సాకారం ద్వారా జ్ఞానమును వినిపిస్తున్నారు. ఆత్మనే మాట్లాడుతుంది. నా శరీరాన్ని విసిగించు అని చెప్పేది ఆత్మనే. నా శరీరాన్ని విసిగించకు అని చెప్పేది ఆత్మనే. ఆత్మ దుఃఖంలో ఉన్నప్పుడు జ్ఞానం ఇవ్వబడుతుంది. అది కూడా వినాశనం దగ్గరగా వచ్చినప్పుడు పారలౌకిక తండ్రి అందరినీ వాపస్ తీసుకుని వెళ్లేందుకే చివర్లో వస్తారు. మిగిలిందంతా వినాశనం అయిపోయేదే. దీనిని మృత్యులోకమని అంటారు. స్వర్గము ఈ భూమిపైనే ఉంటుంది. దిల్వాలా మందిరం నిర్మింపబడింది. కింద తపస్సు చేస్తున్నారు, పైన స్వర్గం చూపించబడింది. అలా కాకుంటే ఎక్కడ చూపిస్తారు? పైభాగంలో దేవతల చిత్రాల్ని చూపించారు. వారు కూడా ఇక్కడే ఉంటారు కదా. అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి.
మందిరాలకు వెళ్ళి ఇది మిమ్మల్ని చదివించే శివబాబా జ్ఞాపక చిహ్నమని అర్థం చేయించాలి. వాస్తవానికి శివుడు ఒక బిందువు, కానీ బిందువుని ఎలా పూజిస్తారు? ఫలాలు పుష్పాలతో ఎలా పూజిస్తారు? అందుకే చాలా పెద్ద రూపాన్ని తయారు చేశారు. అంత పెద్దగా ఉండనే ఉండరు. బ్రుకుటి మధ్య ప్రకాశించు నక్షత్రము అనే గాయనం కూడా ఉంది. చాలా సూక్ష్మమైన బిందువు, పెద్దగా ఉంటే సైన్స్ వారు వెంటనే పట్టుకునేవారు. అలాగే వారు 1000 సూర్యుల ప్రకాశం కూడా కాదు. కొంతమంది భక్తులు కూడా వ్రాస్తారు కదా, ఈ ముఖము మాకు కనిపించిందని కూడా అంటారు. వారికి పూర్తిగా పరంపిత పరమాత్మ పరిచయం తెలియదు. ఇంకా వారి భాగ్యం తెరవబడలేదు. తండ్రిని తెలుసుకోనంత వరకు ఆత్మలు బిందువుల వలె ఉన్నారని, శివబాబా కూడా బిందువని వారిని స్మృతి చేయాలని తెలియదు. అలా భావించి స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాని నాకు ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అంటే వాటిని మాయ కలగజీయు విఘ్నాలని అంటారు. తండ్రి లభించారని ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తండ్రి అంటున్నారు, కృష్ణుని సాక్షాత్కారం పొంది చాలా ఖుషీలో నృత్యం చేసేవారు చేస్తారు, కానీ దీని వలన సద్గతి లభించదు. సాక్షాత్కారాలు అనాయాసంగా అవుతాయి. బాగా చదవకుంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. సాక్షాత్కారాల వలన లాభం కూడా లభించాలి కదా. భక్తి మార్గంలో చాలా శ్రమ చేసినప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడ కొంచెం శ్రమ చేసినా సాక్షాత్కారాలు అవుతాయి, కానీ కొంచెం కూడా లాభం ఉండదు. కృష్ణపురంలో సాధారణ ప్రజలుగా అవుతారు. ఇప్పుడు శివబాబా మనకు జ్ఞానం వినిపిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా పవిత్రులుగా అవ్వండి అని తండ్రి ఆజ్ఞనిస్తున్నారు. కానీ కొంతమంది పవిత్రంగా కూడా ఉండలేరు. అప్పుడప్పుడు ఇక్కడకు పతితులు కూడా రహస్యంగా వచ్చేస్తారు. వారంతకు వారే నష్టపోతారు, స్వయాన్ని మోసం చేసుకుంటారు. తండ్రిని మోసగించే మాటే లేదు. తండ్రిని మోసగించి ఏదైనా ధనం తీసుకోవాలేనా? శివబాబా శ్రీమతానుసారము చట్ట ప్రకారం నడుచుకోకుంటే వారి గతి ఏమవుతుంది? అదృష్టంలో లేదని భావించడం జరుగుతుంది. చదువుకోక ఇతరులకు దుఃఖం కలిగిస్తూ ఉంటే ఒకటేమో శిక్షలు అనుభవిస్తారు, రెండవది పదవి కూడా భ్రష్టమైపోతుంది. చట్ట విరుద్ధమైన పని ఏదీ చెయ్యరాదు. మీ నడవడికలు మంచిగా లేవని తండ్రి ఏమో తెలియచేస్తారు కదా, తండ్రి సంపాదించుకునే మార్గము తెలియచేస్తారు. సంపాదించుకోవటం చేయకపోవటం వారి భాగ్యం. అటువంటి వారు శిక్షలు అనుభవించి శాంతిధామానికి వెళ్ళవలసిందే. పదభ్రష్టులైపోతారు, ఏమీ లభించదు. ఇక్కడకు చాలామంది వస్తారు. ఇక్కడ తండ్రి నుండి వారసత్వం తీసుకునే విషయమే ముఖ్యమైనది. పిల్లలు, బాబా మేము స్వర్గంలో సూర్యవంశంలో రాజ్య పదవి పొందుకుంటామని అంటారు. ఇది రాజయోగం కదా. విద్యార్థులు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు. అయితే పాస్ అయ్యే వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ మాల తయారయ్యింది. స్కాలర్షిప్ తీసుకునేవారు ఎక్కువ అవుతూ వేల మంది అవుతారు. స్కాలర్షిప్ అనగా రాజ్య పదవి. మంచి రీతిగా చదువుకునేవారు గుప్తంగా ఉండలేరు. కొత్తగా వచ్చేవారు చాలామంది పాతవారి కంటే ముందుకెళ్తారు. చాలామంది కన్యలు వచ్చి చదువు చాలా బాగా ఉందని అంటారు. ఆ చదువు పూర్తి చేసుకొని ఈ చదువులో లగ్నమైపోతామని ప్రమాణం చేస్తారు. వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకుంటాము. సత్యమైన సంపాదన చేసుకొని 21 జన్మలకు వారసత్వం పొందుకుంటామని అంటారు. చాలా సంతోషిస్తారు.
ఈ వారసత్వాన్ని ఇప్పుడు తీసుకోకుంటే తర్వాత ఎప్పుడూ తీసుకోలేమని వారికి తెలుసు. చదువుపై ఆసక్తి ఉంటుంది కదా, కొంతమందికి అర్థం చేసుకునేందుకు ఆసక్తి కొద్దిగా కూడా ఉండదు. కొత్త వారికి ఉన్నంత ఆసక్తి పాతవారికి కూడా ఉండదు. ఇది ఆశ్చర్యం కదా. డ్రామా అనుసారము భాగ్యంలో లేకుంటే భగవంతుడైనా ఏం చేస్తారని అంటారు కదా. టీచరు కేవలం చదివిస్తారు. మంచిది, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం: ఒకటి, మీ లోపాలను దాచిపెట్టుకోవటం కూడా స్వయాన్ని మోసగించుకోవటమే. అందువలన ఎప్పుడూ స్వయాన్ని మోసగించుకోరాదు. రెండు, మీ భాగ్యాన్ని గొప్పగా తయారు చేసుకునేందుకు చట్ట విరుద్ధమైన ఏ పని కూడా చెయ్యరాదు. చదువుపై ఆసక్తి కలిగి ఉండాలి. మీ సమానంగా తయారు చేయు సేవ చెయ్యాలి. వరదానము: ప్రతి అడుగు ఆజ్ఞానుసారం నడుస్తూ మాయను సమర్పణ చేయించే సహజ యోగీ భవ. ప్రతి అడుగు ఆజ్ఞానుసారం నడుస్తూ మాయను సమర్పణ చేయించే సహజ యోగీ భవ. వివరణ: ఏ పిల్లలైతే ప్రతి అడుగు ఆజ్ఞానుసారం నడుస్తారో వారి ముందు మొత్తం విశ్వమంతా సమర్పణ అవుతుంది. జత జతలు మాయ కూడా తన వంశ సహితంగా సమర్పణ అయిపోతుంది. మొదట మీరు తండ్రిపై సమర్పణ అయితే మాయ మీపై సమర్పణ అవుతుంది. అంతేకాక శ్రేష్ట స్వమానంలో ఉంటూ ప్రతి ఆజ్ఞానుసారం నడుస్తూ ఉంటే జన్మ జన్మాంతరాల కష్టం నుండి విడుదలవుతారు. ఇప్పుడు సహజ యోగులు, భవిష్యత్తులో సహజ జీవితం ఉంటుంది. ఇప్పుడు సహజ జీవితాన్ని తయారు చేసుకోండి అంటున్నారు బాబా. ఇటువంటి సహజ జీవితాన్ని తయారు చేసుకోండి. స్లోగన్: స్వయాన్ని పరివర్తన ద్వారా ఇతర ఆత్మల్ని పరివర్తన చేయటమే ప్రాణధ్యానం ఇవ్వటం. స్వపరివర్తన ద్వారా ఇతర ఆత్మల్ని పరివర్తన చేయటమే ప్రాణదానం ఇవ్వటం. అచ్చా, ఓం శాంతి.